ఫ్రెండ్స్ ఈ ట్రక్ వచ్చేసి స్టార్టింగ్ ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇది ఒకసారి చెక్ చేద్దాం ఏం జరిగింది ఏంటనేది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మ్యాన్ ట్రక్ ఫ్రెండ్స్ ఇది 2018 BS4 మోడలు బండి వచ్చేసి స్టార్టింగ్ కంప్లైంట్ మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ మన దగ్గర అయితే దీనికి సంబంధించిన స్కామ్ టూల్ అయితే మన దగ్గర లేదు ఫ్రెండ్స్ స్టార్టింగ్ ట్రబుల్ కాబట్టి చూద్దాం మనం ఏమన్నా చేయగలుగుతామా అనేది ఒకసారి చెక్ చేద్దాం ఇది ఫ్రెండ్స్ మీటర్ బోర్డు చూడండి ఎంత పెద్దగా ఉందో మీటర్ బోర్డు ఒకసారి కీ ఆన్ చేసి చూద్దాం ఈ మాన్ ట్రక్లు వచ్చేసి ఫ్రెండ్స్ది స్కాన్ టూల్ రేయర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర అయితే స్కాన్ టూల్ కూడా లేదు కానీ ఓబిటి 2 1 2 అయితే ఉంది ప్లస్ మన డీజీ స్కాన్ కూడా ఎంతవరకు ఈ వెహికల్కి కనెక్ట్ అవుతుంది అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇగ్నిషన్ ఆన్ చేస్తే మనకు ఆ మీటర్ కూడా ఏం పనిచేయట్లేదు ఒక బల్బు అయితే వచ్చింది ఫ్రెండ్స్ పార్కింగ్కి సంబంధించిన బల్బు అంతకు మించి అయితే ఏమీ రావట్లేదు దాంట్లో స్టార్ట్ దీన్ని ఆల్మోస్ట్ అన్ని విధాలుగా ట్రై చేశారు ఫ్రెండ్స్ ఇది మెకానిక్ వచ్చి మనకు డీజిల్ లైన్ చెక్ చేయడం జరిగింది ప్లస్ దాన్ని ఫిల్టర్లు పంపు నాల్స్కి సంబంధించిన సెక్షన్ కూడా చెక్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ కంప్లైంట్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి స్కాన్ చేద్దాం దీని వైరింగ్ చూడండి ఫ్రెండ్స్ దీనికి బాడీ కంట్రోల్ యూనిట్ ఉంది ఫ్రెండ్స్ ప్లస్ వెహికల్ కంట్రోల్ యూనిట్ ఉంది చూడండి స్కాన్ టూల్ చేయడానికి మనకైతే అక్కడ ఉంది ఆప్షన్ అయితే 16 పిన్ నా దగ్గర అయితే ఓబిటి టూల్ ఇంత ముందుకు ఒకటి వాడి ఉంది ఫ్రెండ్స్ అది మనం డైరెక్ట్గా డీజీ స్కాన్ కనెక్ట్ చేస్తే మళ్ళీ ఏమైనా వైరింగ్ కంప్లైంట్ ఏమైనా ఉంటే స్కాన్ టూల్ ఏమైనా ఇది అవుద్దని చెప్పి ఆ ఓబిటి టూల్ అయితే కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి లైట్ అయితే వచ్చింది ఓకే ఆన్ అయినట్టే స్కాన్ అయితే చూద్దాం మొబైల్లో దీనికి చెక్ లైట్ అని చెప్పి చెక్ ప్రో అని చెప్పేసి మనకు రెండు యాప్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఎందుకంటే మనకు దీంట్లో పెద్దగా కంప్లైంట్లు అయితే మనకు ట్రబుల్ కోడ్లు అయితే ఏమున్నాయనే చూసుకోవచ్చు కానీ ఇంకా అంతకు మించి అయితే ఏం చేయలేము ఫ్రెండ్స్ దీంట్లో చూడండి ట్రబుల్ కోడ్లు అయితే 4 ట్రబుల్ కోడ్లు ఉన్నాయి ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను నేను ఆ ట్రబుల్ కోడ్లు మొత్తం మనకు నాక్స్ సెన్సార్కి సంబంధించిన ట్రబుల్ కోడ్లు ఫ్రెండ్స్ అయ్యి దీంట్లో అయితే మనకు నాక్స్ సెన్సార్ ఉంటుంది ఫ్రెండ్స్ యాడ్ బ్లూ ఆయిల్ మోడలే కాబట్టి నాక్స్ సెన్సార్ ఉంటుంది కానీ మనకు నాక్స్ సెన్సార్కి స్టార్టింగ్కి అయితే సంబంధం లేదు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ నాక్స్ సెన్సార్కి మనకు స్టార్టింగ్కి సంబంధం లేదు కాబట్టి వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను మళ్ళీ ఒకసారి డీజీ స్కాన్ కూడా పెట్టి చూస్తా డీజీ స్కాన్లో కూడా ఏ విధంగా ఉందనేది ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అది డీజీ స్కాన్లో మనకు ఏదైనా లైలాండే కానీ టాటానే కానీ హెచ్ఆర్ఏ కానీ మనకు ఓబిడి 2 అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఆప్షన్ డైరెక్ట్గా ఓబిడి 2లోకి వెళ్ళి ఎంటర్ నొక్కితే అది కనెక్ట్ అయ్యేది ఉంటే కనెక్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్ దీనికి కూడా కనెక్ట్ అయింది కానీ ఒక రేంజ్ వరకే ఉంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ మనం కంప్లైంట్లు చూసుకోవడం వరకే కొంతమేరకు డేటా మాత్రమే మనకు షో అవుతుంది దీంట్లో సేమ్ టు సేమ్ ఆ ఓబిడి 2లో ఏవైతే ట్రబుల్ కోడ్లు ఉన్నాయో మన డీజీ స్కాన్లో కూడా అయ్యే ట్రబుల్ కోడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనకు ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ఈసీయూకి సప్లై అనేది వెళ్తుంది ఈసీయూని రీడ్ చేస్తుంది అన్నమాట స్కానర్ అనేది మనకు ఈసీయూకి సప్లై వెళ్ళింది అంటే సెన్సార్ల మొత్తానికి సప్లై వస్తుంది అదొకటి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి మనకి ఇంకొక ఆప్షన్ ఏముందంటే ఫ్రెండ్స్ దీనికి ఈ బండి దగ్గరే ఇంకొక బండికి ఇంజన్ ఒకటి సీజ్ అయ్యింది ఫ్రెండ్స్
మనకు అదొక ఆప్షన్ ఉంది. దానికి ఉన్న సెన్సార్లు మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి పీకి దీనికి వేయటం బిగియటం కూడా జరిగింది ఫ్రెండ్స్. అంటే జనరల్గా క్యామ్ సెన్సారు, క్రాంక్ సెన్సారు, రైల్ ప్రెషర్ సెన్సారు, ఇట్లా మనకు స్టార్టింగ్ రిలేటెడ్గా ఉన్న సెన్సార్లు ఒకసారి మార్చి చూడడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఏ సెన్సార్ మార్చినా కానీ బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఫైనల్గా నేను ఒక డెసిషన్ తీసుకొని డైరెక్ట్గా ECU మార్చేద్దామన్న ఆలోచనతో చూడండి, అక్కడ స్పేర్ ఇంజిన్ ఉంది, దానికి అన్ని సెన్సార్లు ఉన్నాయి, మనకి ఇది ఒక బెనిఫిట్ అనుకోవచ్చు. ఏదో ఒకటి చేయాలి కదా ఫ్రెండ్స్. వెహికల్ ఎక్కడో కోరిలో ఉంది, పికప్ ఇష్యూ అంటే షోరూమ్కి వెళ్ళొచ్చు, కానీ అసలు వెహికల్ స్టార్టింగ్ ట్రబుల్ మనకు మాన్ షోరూమ్లు దగ్గరలో లేవు, ఎటు వెళ్ళినా 200-300 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇది ఫ్రెండ్స్ ECU అయితే చూడండి ఎట్లా ఉంది. అది చూస్తా ఫస్ట్ కమైన్స్లో అయితే J1 J2 లాగానే దీనికి 3 కనెక్టర్లు ఉన్నాయి చూడండి. ఆ 3 కనెక్టర్లు కూడా తీసి జనరల్గా చెకింగ్ పర్పస్లో పెట్టి చూడటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ సెన్సార్లు స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నాయండి, మార్చడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ECU మార్చా, చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. మనకు ECU కంప్లైంట్ అయితే ఉంటే వెహికల్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే అన్ని సెన్సార్లు అయితే మార్చేసాం కాబట్టి ఇంకా ECU కూడా మార్చేసాం. ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. స్టార్ట్ అయిపోయింది వెహికల్ చెక్ చేసుకోవడంలో సత్యం ఉండదు ఫ్రెండ్స్. దాన్ని తీసుకుని చెక్ చేసుకోవడం అన్ని సెన్సార్లు మార్చేసి మార్చడం వల్ల మనకు కంప్లైంట్ ఏంటి అనేది రెక్టిఫై అయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.